జాంబిరెడ్డి సినిమాతో టాలీవుడ్లో హీరోగా పరిచయం అయ్యాడు మన తేజ సర్జార్. తనకి జోడీగా ప్రియాప్రకాష్ వారియర్ నటించింది. ఎస్ఎస్ రాజు దర్శకత్వంలో ఎన్వి ప్రసాద్, ప్రాస్ జైన్, వాకాడ అంజన కుమార్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ సినిమాకి మహతి స్వరాసాగర్ సంగీతం అందించారు. ఈరోజు ఈ సినిమా విడుదలైంది. అలాగే ఈరోజు మరొక సినిమా కూడా రిలీజ్ అయింది, అదే తిమ్మరుసు. ఎంతో పర్ఫెక్ట్ హీరోగా ఉన్నటువంటి సత్యదేవ్ చరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. సో మొత్తానికి ఇప్పటికీ ఈ రెండు సినిమాలలో విడుదలైనటువంటి మొదటి రోజు కలెక్షన్స్ కనుక గమనిస్తే, ఇష్క్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ నైజాం 30 లక్షలు, సీడెడ్ 20 లక్షలు, ఈస్ట్ 20 లక్షలు, వెస్ట్ 20 లక్షలు, యూఏ 14 లక్షలు. టోటల్గా ఇష్క్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ 1.5 కోటి. కాగా సత్యదేవ్ నటించిన తిమ్మరుసు దీనికి మించి ఒక్క అడుగు ముందుకెళ్ళింది. నైజాం తిమ్మరుసు మొదటి రోజు కలెక్షన్లు 35 లక్షలు, సీడెడ్ 32 లక్షలు, ఈస్ట్ 35 లక్షలు, వెస్ట్ 35 లక్షలు, యూఏ 25 లక్షలు. కాగా టోటల్గా తిమ్మరుసు మొదటి రోజు కలెక్షన్స్ 2.3 కోట్లుగా ఉంది. ఇక ఇష్క్ మూవీ, తిమ్మరుసు మూవీ రెండు పోటాపోటీగానే ఉన్నాయి. రెండిటికి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాలు లేక ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమాలు మంచి అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ని ఇచ్చాయి అంటున్నారు ఆడియన్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.